ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతోంది. భారతదేశంలో కూడా రోజు రోజుకు కరోనా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ని ప్రకటించాయి. ఈ లాక్డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రంలో కొందరు ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయమై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో కరోనాను అరికట్టాలంటే ప్రజల మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నప్పటికీ ప్రజలు ప్రాణాలే ముఖ్యంగా బంధుకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో ప్రజలు బయటకు వచ్చి వీధుల్లో తిరగడం సమంజసం కాదన్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ లో భాగంగా డాక్టర్లు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. నిత్యావసర సరుకుల కోసం ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఎవరైనా అత్యధిక ధరలకు సరుకులు అమ్మితే వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చాలామంది ప్రజలు దానికి కట్టుబడకుండా మరి కేవలం సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే దీనికి నివారణకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి మార్గమని చెప్పి తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చైనా నుండి ఇటలీకి వచ్చినటువంటి కొత్తలో కూడా మరి ఇటలీ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఇది విస్తృతం అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని చెప్పిన పరిస్థితుల్లో వారు వినకుండా ఈరోజు ఇటలీలో కానివ్వండి, మనం అదుపు చేయలేనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం. మన దేశంలో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాల్సినటువంటి విధానం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మరి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజల యొక్క ప్రాణాల విలువ ముఖ్యమని చెప్పేసి మరి అన్నీ కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు బయటకు వచ్చి వీధుల్లో తిరగడం అన్నది సమంజసం కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎమర్జెన్సీ సర్వీసెస్లో డాక్టర్స్ కానివ్వండి, అలాగే పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఈరోజు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి వైరస్ వస్తుందన్నటువంటి భయాలను కూడా పక్కన పెట్టి వాళ్ళు ఈరోజు విధి నిర్వహణలో ముందుకు వెళ్తున్న పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే కొంతమంది పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేసే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం ఈరోజు గమనించడం జరిగింది.